వందేళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా భూములు రీసర్వే చేపడుతున్నామని, ఇకపై భూ వివాదాలకు తావు లేకుండా గ్రామ వార్డు సచివాలయాల్లోనే పరిష్కారం చూపుతామని అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో డ్రోన్ సహాయంతో భూమి సమగ్ర సర్వే చేయు కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఆర్డీఓ పాల్గొన్నారు.
సమగ్ర భూ సర్వేలో భాగంగా ఈ రోజున అనపర్తి నియోజకవర్గం బిక్కువోలు అనపర్తి రాయవరం మండలాలు క్లస్టర్గా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ క్లస్టర్ విలేజెస్లో ఈ రోజున బిక్కువోలు మండలం కాపురం గ్రామంలో సమగ్ర భూ సర్వేలో భాగంగా ఈ రోజున డ్రోన్ సర్వే ప్రారంభించడం జరిగింది. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎక్కడా కూడా ఇంత పకడ్బందీగా సర్వే అవ్వలేదు. గతంలో 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి టైంలోనే మరి సమగ్ర భూ సర్వే జరగడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత సర్వే లేక ఇటు పబ్లిక్ కూడా చాలా ఇబ్బందులు. ఈ భూముల ఐడెంటిఫికేషను అదేవిధంగా బార్డర్స్ కూడా మనకి ఎగ్జాక్ట్గా కూడా తెలియకపోవడంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ సర్వేలో భాగంగా అవన్నీ కూడా మనకి రానున్న రోజుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రజలందరికీ కూడా మరి ఈజీగా వారి బౌండరీస్ అన్నీ కూడా తెలిసేలాగా ఉంటుంది. మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది గ్రామాల్లోని ఈ ఇళ్ళు ఖాళీ స్థలాలు అదేవిధంగా మరి ఏమైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడికి చేలుతో సహా అన్నీ కూడా ల్యాండ్స్ అన్నీ కూడా సమగ్రంగా ఈ డ్రోన్ సర్వేలో పిక్చర్స్ అన్నీ కూడా క్లియర్గా వస్తుందంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఎటొచ్చి కొంచెం వాతావరణం బాగున్నప్పుడే ఈ ఫొటోస్ అన్నీ కూడా క్లారిటీ ఉంటుంది. కొంచెం టైం అయినా కూడా తప్పనిసరిగా అన్నీ కూడా